అవసర పుల్లారావు గారు ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పరిశోధన సాగించాలంటున్నారైనా. అట్లనే ఒక్క అంశం పుల్లారావు గారు, ఈ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకి శాసనమండలి ఎన్నికలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలు ఇట్లాంటి చోట్ల టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో కొన్ని మన సారీ గ్రాడ్యుయేట్స్లో జరిగేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది శాసనమండలి ఎన్నికల్లో. లాస్ట్లో ఉన్న వాళ్ళ ఓట్లని వాళ్ళని తొలగిస్తూ పోటీ నుంచి తప్పిస్తూ వాళ్ళ ఓట్లని వీళ్ళకి కలపటం అట్లాంటి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ఎన్నికల్లో కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ని ప్రజలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఉత్తరప్రదేశ్లో చూశారు మీరు, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఒకసారి సొంతంగా అధికారంలోకి వచ్చిన పార్టీ, 2017లో 22% ఓట్లు ఉన్నటువంటి పార్టీ 12% పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 6.25 ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2.34కి వచ్చేసింది. దాదాపుగా ఈ రెండు పార్టీలకు సంబంధించి దాదాపు ఒక 14% ఓట్లు వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. ఓ రకంగా స్ట్రైట్ ఫైట్ అయిపోయింది యూపీలో. స్ట్రైట్ ఫైట్ ఎప్పుడు చూడలే మనం ఈ మధ్యకాలంలో, ఒక 25-30 ఇయర్స్లో ఇంత స్ట్రైట్ ఫైట్ చూడలేదు అటువంటి పరిస్థితి. అట్లనే పంజాబ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ శిరోమణి అకాలీ దళ్ ఒక 60s నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి అకాలీ దళ్, తర్వాత శిరోమణి అకాలీ దళ్. ఇవాళ అకాలీ దళ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో చూశారు మీరు, పర్సంటేజ్ ఎట్లా పడిపోయిందో. ఎందుకంటే ఈవేళ మీరు అన్నది ఎలిమినేషన్ బయటికి పంపించేయటం ప్రజలు చేస్తున్నారు. 2% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 400 సీట్లు పోటీ చేసే రామచంద్రారెడ్డి గారు, మీరు దాని మీద చక్కటి పాయింట్స్ చెప్పారు. దాని మీద మీరు ప్రశ్నించుకోవాలి. పార్టీ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి 1000 మంది ఉన్నారు లీడర్స్, నేషనల్ లీడర్స్. వాళ్ళు ఎవరిని వాడలేదు, వాళ్ళు ఎవరిని దగ్గర రానివ్వలేదు. నేను తప్పు చెప్తున్నానని చెప్పండి, అపాలజైజ్ చేస్తాను. తప్పు చెప్తున్నానంటే ఎవరిని దగ్గర రానివ్వలేదు, ఎవరిని వాడలేదు, పంజాబ్లో వాడలేదు. ఇప్పుడు ఈవేళ అందుకునే ఎలిమినేషన్ అయిపోతుంది. విజయ్ గారు లీడర్షిప్ ఉంది, వాళ్ళని వాడట్లేదు. ఇదేం స్ట్రాటజీయో నాకు తెలియట్లేదు. 2 పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలా బాగున్నది, అంతవరకు మోడీ గారు ఇమేజ్ చాలా గొప్పగా ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థలో మోడీ గారు గవర్నమెంట్ సరిగ్గా చేస్తుందంటే కనపడట్లేదు. విదేశ విషయాల్లో, సెక్యూరిటీ విషయాల్లో, హోమ్ విషయాల్లో, కొన్ని రిఫార్మ్స్లో ఆనెస్ట్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అవన్నీ చెప్పు, కానీ ఆర్థిక వ్యవస్థలో మాత్రం అది సరిగ్గా చేయట్లేదు. సరే టీం ఉమ్మరా ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో పోలరైజ్ అయిపోతే మాత్రం, అంటే రెండే పార్టీలు కనుక ఒక రాష్ట్రానికి వస్తే మంచిది కూడా కాదు. మనం చూస్తున్నాం రెండు పార్టీలు వచ్చినప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయి ఏదైనా చేస్తా, ఏదైనా అధికారం కోసం. సో రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవ్వాలి. కానీ సర్వైవల్ మెకానిజమ్స్ వాడుతున్నారా? ఏం వాడుతున్నారు? ఏ నాయకులకు అపాలజైజ్ చేశారు? పెద్ద పెద్ద నాయకులు బయటకు పడేశారు. పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా పేరున్న వాళ్ళు, అది కరెక్టా? అది ఒక ఇలా చేయడం కరెక్టా? కాంగ్రెస్ పార్టీ కావాలి దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొమ్ము కాదు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు చరిత్రని ఇలా చేయొచ్చా చెప్పండి సార్? నేను మిమ్మల్ని హెకిల్ చేయాలని కాదు, నాకు చెప్పండి. మీరు చెప్పేది తప్పు చెప్తున్నారు పుల్లారావు గారు. ఒక్క లీడర్ మొహం నాకు కనపడలేదు. రోజు ఎంతో మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ నాతో మాట్లాడతారు, సిగ్గుపడుతున్నారు, మా పని అక్కడే. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఎట్లా? పుల్లారావు గారు, పుల్లారావు గారు ఏంటి ఆ నాయకత్వం? గులాం నబీ ఆజాద్ గారి కానీ మిగతా టీం అంతా కూడా మీరు చూస్తే, ఆనంద్ శర్మ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా, అత్యంత విధేయులుగా ఉన్నవాళ్ళు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మొత్తం అన్నీ తామై నడిపిన వాళ్ళే వాళ్ళందరూ. వాళ్ళందరూ ఇవాళ బయట ఉన్నారా, బయట పెట్టారా? ఎందుకు బయట పెట్టారు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ? భయాలు ఏంటి అసలు? వాళ్ళ వల్ల ఏమైనా తనకు థ్రెట్ అయినా లేదు ఏంటో అర్థం కాని పరిస్థితి. విజయ్ గారు, రాహుల్ గాంధీ ఇన్స్టింక్ట్స్ చాలా మంచి, నేను చెప్తున్నా దగ్గర చూశాను, మంచి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ మరి మిస్గైడెడా ఏంటి? ఇవాళ 100 నాయకులు ఉన్నారు. నేను చెప్తున్నా, ఒక కేసీ వేణుగోపాల్ చాలుతాడు వాళ్ళు ఉంటులా, ఆయన సలహాలు ఇస్తారు. సౌమరి కేరళ లీడర్ అడిగారు ఆయన కంటే చాలా పెద్దవాళ్ళు. ఏంటిది అది? చాలా పొరపాటు చేస్తా. ప్రియాంకా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళే లీడ్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చేస్తారు, 30% దళిత్ చేసేస్తారు. ఎలా చేస్తారు ఓట్లు పంజాబ్లో? దాని మీద పెట్టి పార్టీ రూయిన్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో రివైవ్ అవ్వాలంటే ఏదో మహత్యం జరగాలి. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక రివైవల్ చాలా కష్టం, ఢిల్లీలో చూశారు మీరు. అందువల్ల ఈ పొరపాట్లు దిద్దుకునే సమయం ఉన్నది. సమయాన్ని ఏదో అస్తమానం సోషల్ మీడియాలోకి వచ్చి దేశాన్ని అటాక్ చేయడం, మోడీ ప్రధానమంత్రి, రేపు మీరు ప్రధానమంత్రి అవుతే మీకు మేము మర్యాద ఇస్తాం. ప్రధానమంత్రి
ప్రధానమంత్రిని ఒక చిల్లర మనిషిగా మాట్లాడొచ్చా నాకు అనిపించట్లేదు. ఏ ముఖ్యమంత్రిని కూడా అలా మాట్లాడకూడదు, మన మర్యాద ఇవ్వాలి, మన రాజ్యాంగానికి మర్యాద ఇచ్చినట్టుగా ఉంటుంది. అవన్నీ ఇంపాక్ట్ వస్తున్నాయి విజయ్ గారు. చదువుకున్న వాళ్ళు ఇవాళ 70-80-90% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, 40 సంవత్సరాల కింద వయసు 90. పూర్వం లాంటి అమాయకులు కాదు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. డిఫెన్స్ మీద చైనా ఎలా చేసింది అనొచ్చా మాటలు, చైనా మీద భారతదేశాన్ని రెచ్చగొడతారా? సో ఇవన్నీ ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్షిప్ అని మళ్ళీ మీరు కూర్చోబెడతారా లేదా? గులాం నబీ ఆజాద్ అందరినీ పొమ్మన్నారు, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే రాజ్యసభ టర్మ్స్ అయిపోతాయి పోతారు కదా అన్నారు. ఎక్కడికి పోతారు? గాంధీ భవన్ వెళ్ళి చూడండి ఎలా ఉండేది ఎర్లీయర్, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు సీనియర్ లీడర్స్ ని బలి చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవ్వదు. పార్టీ మెంబర్స్ ఎవరైనా ఎంత చక్కటి మర్యాద సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉండేది మీకు తెలుసు నాకు, అది మాత్రం పాజేసా పాజేసా.